हाय फ्रेंड्स, सैयद ए टू जेड चैनल की स्वागतम। ई रोज मनम जगनन्न इच्चे कालनी इल्ल पुनादी खर्चु गुरिंची तेलुसुकुंदाम। मुंदुगा मन चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न गंट सिंबल मीद टैप चेसी आल अने दानिपैन प्रेस चेयंडी। अप्पुडे मनम चेसे वीडियोस अन्नी चूडगलरु। ई प्लेस ओक्कसारी चूडंडी फ्रेंड्स, इक्कड़े कालनी इल्लु कडुतुन्नारु। ఈ పునాది తవ్వించిన వారికి పూర్తి వివరాలైతే అడిగి తెలుసుకున్నాను। ఈ పునాది గుంతలు తవ్విన వారికి 3500 ఇచ్చినారు। అలాగే పునాది పక్కన ఉన్న ఈ రాయి ఒక్క ట్రాక్టరు 2500 రూపాయలతో తోలుతున్నారు। ప్రభుత్వం ఇచ్చే కొలతలు గల పునాదికి బేస్మెంట్ వరకు 3 ట్రాక్టర్లు కావాలి। 15 బస్తాల సిమెంటు 2 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుంది। ఇదంతా భూమి లెవెల్ వరకే। తర్వాత భూమిపైన కట్టే పునాది ఖర్చు గురించి తెలుసుకుందాం। భూమిపైన పునాది కట్టే రాయి ఒక ట్రాక్టర్ 5000 రూపాయలతో మనం కట్టే ఇంటి స్థలం వరకు తోలుతున్నారు। ఈ రాయి మాత్రం మనం కట్టే పునాది హైట్ ని బట్టి అవసరం అవుతుంది। సుమారు 3 వరుసలు అనుకోండి, 3 ట్రాక్టర్ల రాయి అవుతుంది। అలాగే సిమెంట్ బస్తాలు 20 అవుతాయి। ఇసుక 2 ట్రాక్టర్లు అవుతాయి। పునాది తవ్విన తర్వాత పునాది కట్టే మేస్త్రీలకు 20000 రూపాయలు అవుతుంది। పూర్తి ఖర్చు ఒక్కసారి చూడండి। ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి। పునాది తర్వాత అయ్యే ఖర్చు గురించి ఒక వీడియో చేస్తాను।